ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినటానికి నిలవబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన ఈ మహాజ్ఞాన సంగతులు నా నోట బోధింప చేయమని కోరుతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనమంతా ఆలోచిద్దాం. ప్రపంచ వింత, దేవుని వింతలు, ప్రపంచ వింతలు, దేవుని వింతలు. ఈరోజు యావత్తు ప్రపంచము కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ఆయా దేశాలు, ఆ దేశాల యందలి మనుషులు, వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క ఆలోచనలను మనం ఒకసారి గమనిస్తే, మనుషులు ఏవి ఆలోచనల్లో బ్రతుకుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తే, ఎన్నో నిర్మాణాలు, ఎన్నో కట్టడాలను ఈ లోకంలో తమ కొరకు నిర్మించుకోవటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా కట్టుకున్న ఆ కట్టడాలలో కొన్నింటిని వింతలుగా ప్రపంచానికి పరిచయం చేయటం కూడా మనకు తెలుసు. ఎన్నున్నాయి ప్రపంచంలో వింతలు అని మనం చదువుకుంటున్నాం పుస్తకాల్లో అని చూస్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచ వింతలు 7 అని మనకు నేర్పిస్తున్నారు. ఇంతకీ ఏంటి ఈ ప్రపంచంలో 7 వింతలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక చైనా వాల్, చైనా వాళ్ళు కట్టిన గోడ, ఒక పిరమిడ్, పిరమిడ్ అనగా సమాధి, అలాగే మన దేశంలో ఉన్న తాజ్మహల్. ఈ నిర్మాణాలను, ఈ కట్టడాలను గురించి మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు తమ చేతులతో కట్టిన కట్టడాలుగా, నిర్మాణాలుగా ఇవి మనకు కనపడతా ఉన్నాయి. వీటిని సమాజానికి వింతలు అని చిన్ననాటి నుండి పిల్లల పుస్తకాల్లో నేర్పించి, ఇది జ్ఞానం అని ఈ సమాజం మనకి నేర్పిస్తూ ఉంది, పరిచయం చేస్తూ ఉంది. అయితే ఈ జ్ఞానాన్ని లోకంలో ఉన్నవారు నేర్చుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ క్రైస్తవులుగా బైబిల్ని కలిగిన, దేవుని ఎరిగిన జనాంగంగా క్రైస్తవులు కూడా ఇవే వింతలు అనుకుని, ఈ వింతలను ఒక్కసారైనా జీవితంలో చూడాలనుకుని, వాటిని చూడటానికి దేశాలు దాటుకుంటూ ప్రయాణాలు చేస్తూ తిరుగుతూ ఉన్న వారిని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, వీరు క్రైస్తవులుగా ఏం తెలుసుకున్నారు దేవుని గురించి అనే ప్రశ్న మనకి తలెత్తకపోదు. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి దేవుడు వ్రాయించిన మాటలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక 1:20 మనం బైబిల్లో నుంచి పరిశీలించగలిగితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న 1:20 ఒక మాటను తెలియజేశారు. ఏంటా మాట అనంటే, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకంలో ఏది జ్ఞానము, ఏది వింత, ఏది అద్భుతం అని మనుషులు ఆలోచిస్తూ ఉన్నారో, అలాంటి వింతలనన్నింటినీ గురించి, మనుషులు కట్టుకున్న వింతలనన్నింటిని గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ లోకంలో జ్ఞానం చేత మనిషి చేసే ప్రతిదీ కూడా వెర్రితనమే అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు కట్టుకున్న లేదా వారు చెబుతున్న వింతలన్నీ కూడా వెర్రి వింతలే అవ్వకపోవు. ఎలాగా దేవుడు మాట్లాడాడు అని అంటే, దానికి ఎదురు చెప్పగలిగిన మరి జ్ఞానం మనిషికి ఉండదు. ఆయన ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేడు. ఇక మనుషులు కడుతున్న ఈ నిర్మాణాలు ఏంటి? నిర్మాణాలు, ఒక తాజ్మహల్ కట్టారు షాజహాన్ కదా. ఈ తాజ్మహల్లో ఎందుకు అతను కట్టాడనంటే, తన భార్య ముంతాజ్ తన దేహాన్ని మరి సమాధి చేయడానికి అతను కట్టిన నిర్మాణమే తాజ్మహల్. ఒక పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్లో కూడా సమాధి, అది కూడా దానిని ఒక వింత, ఒక తాజ్మహల్ని వింత. చైనా వాళ్ళు ఒక గోడ కట్టారు, మనం కూడా ఇంటి ముందు గోడ కడతాం. అతను కూడా తన దేశానికి హద్దుగా ఒక గోడను కట్టాడు.
ఆ గోడ గోడ అనక అదొక వింత అంటా ఉన్నారు అలాగే సమాధిని సమాధి అనక దానిని వింత అంటూ ఉన్నారు అంటే దీనితో సరిపెట్టుకుంటూ ఉన్నారు కానీ అసలు వింత అని దేనిని అనాలో వింత అనవలసిన మరి వస్తువు ఏదైనా గాని కట్టడం ఏదైనా గాని ఎలా ఉండాలి అని అంటే దేవుడే చెప్పాలి దేవుడే చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా మనం కూడా ఇల్లు కడుతూ ఉన్నాం ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణాలు కడుతూ ఉన్నారు మనం కట్టే ఇల్లు వింత అవుతుందని అంటే అది స్థిరంగా అక్కడే ఉంటుంది రకరకాలైన అలంకారాలతో రకరకాలైన ఎలివేషన్స్ తో అందంగా వాటిని అన్నిటిని నిర్మిస్తూ ఉండటం మనందరికీ కూడా తెలుసు ఇది వింత అంటే ఇది ఎలా వింత అవుతుంది ఒకవేళ ఇల్లు ఎవరైనా కడితే ఆ ఇంటిని నడిచేటట్లుగా కడితే అది చాలా వింత అవుతుంది అవును కదండి అది నడిచేటట్లుగానో కదిలేటట్లుగానో ఇలాగ దాన్ని నిర్మించినట్లయితే అది వింత అవుతుంది తప్ప ఒక చోట పునాది వేసి పిల్లర్లు వేసి దాని మీద ఒక పెద్ద నిర్మాణం చేస్తే అది ఎలా వింత అయిపోతుంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా మనిషి దేవుణ్ణి పక్కకు నెట్టి దేవుని ప్రణాళికను దేవుని ఆలోచనను పక్కకు నెట్టి తన సొంత ఆలోచనతో లేదా దయ్యపు జ్ఞానంతో దేవుని ఆశకు విరోధంగా ఆలోచనకు విరోధంగా ప్రవర్తించటము ఎప్పటి నుంచి ఆరంభమైందంటే ప్రారంభ కాలం నుండే ఈ అలవాటు అనేది మనిషికి అలవాటైపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా ఒకసారి మనం బైబిల్ నుంచి పరిశీలించగలిగితే ఆదికాండము 11వ అధ్యాయము ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుతూ మరి వెళ్తూ ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా కొన్ని మాటలు అక్కడ మనకు కనపడతాయి చదువుదాం చూడండి వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా ఈ సందర్భం మీ అందరికి కూడా తెలుసు ఎలా అంటే నోవు కాలంలో జలప్రలయం సంభవించింది ఆ జలప్రలయం అనంతరం మరలా భూమి మీద మనుషులు విస్తరిస్తూ ఉన్న కాలంలో ఒకనాడు సంభవించిన ఆ భయంకరమైన విపత్తు దాని బారిన అనేక మంది మరణించిన సందర్భాలు వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఎవరూ కూడా నష్టపోకుండా ఉండాలన్న అభిప్రాయంతో ఆనాటి జనాంగము ఎలాంటి ఆలోచన చేశారో ఇక్కడ మనం చదువుతూ ఉంటే మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని మనము భూమి అందంతా చెదిరిపోవద్దు మనం ఒక పట్టణాన్ని కడదాము ఎలా కడదామనంటే ఆకాశము అంటున్నట్లు ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని ఆ గోపురము ద్వారా ఏం సంపాదించుకోవాలని అనుకుంటున్నారు అక్కడ అనంటే పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా ఆలోచించండి పేరు సంపాదించుకోవటం కొరకు కట్టడం కట్టాలి పేరు కొరకు నిర్మాణం చేయాలి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా పేరు సంపాదించుకోవాలని మరి ఈ మహానిర్మాణాన్ని ప్రారంభించినట్లుగా కనపడతా ఉంది మరి ఈరోజు మాత్రం పట్టణాలు ఎలా కట్టబడతా ఉన్నాయంటారు చెప్పండి ఈరోజును కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా ఒకనాడు మరి WTC టవర్స్ అనేవి ఉంటే 110 అంతస్తులతో వాటికంటే ఎక్కువ ఎత్తులో దుబాయ్ బుర్జ్ ఖలీఫా అనే నిర్మాణాన్ని 165 అంతస్తులతో దుబాయ్ ప్రభుత్వము నిర్మాణం చేయటాన్ని మనం చూసాము అవును కదా అదొక వింతగా భావించి ఆ నిర్మాణంలో ఒకసారైనా ఉండాలి చూడాలనుకునే ప్రపంచ దేశాలలోని ప్రజలు వాటి దగ్గరకు పరుగులు తీస్తూ వెళ్ళటాన్ని మనం చూస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా ఏది ఏమైనా మనుషులు కడుతున్న ఈ నిర్మాణాలన్నీ కూడా కేవలము మరొక మనిషి తిరిగి నిర్మించదగినవే తప్ప మనిషి ఎవరు చేయలేనిది తాను మాత్రమే చేయగలిగినది వింతైనది ఏ ఒక్కటి తన వలన చేయలేడు అనే సంగతి స్పష్టంగా ఆలోచించిన ప్రతి ఒక్కరికి అర్థం కాగలదు అర్థమవుతుందా ఇక ఇంతకీ దేవుడు చేసిన వింత ఏమైనా ఉందా అసలు దేవుడు దేనిని వింతగా ఎంచుతూ ఉన్నాడు ఏది దేవుని దృష్టికి వింత మానవుల దృష్టికి కూడా ఏది వింతగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడో చూస్తే కీర్తన గ్రంథము 71వ అధ్యాయము కీర్తన గ్రంథము
71వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా నేను అనేకులకు వింతగా ఉన్నాను నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని అంటున్నాడు భక్తుడు ఈ రోజు మానవులకు తమ దేహము యొక్క గొప్పతనము తమ దేహము ఎంత విలువైనది ఇది ఎంతటి మరి వింతైన నిర్మాణము అర్థం గాక తానే ఒక వింతగా సమాజంలో కనబడుతూ ఉంటే తనను గురించి తాను ఆలోచించక లోకంలో వారు వీరు చేతులతో కట్టిన క్షయమైపోయే మరొకరు తిరిగి కట్టగలిగిన నిర్మాణాలను కట్టడాలను వింతలుగా భావించి వాటి వెంట పరుగులు తీస్తూ ఉండటాన్ని నేడు మనం చూస్తూ ఉంటే దీనిని బెర్రి జ్ఞానం అనక గొప్ప జ్ఞానం అని అనొచ్చ చెప్పని ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి ఏంటి మనమే ఒక వింత కాదా నీ ప్రారంభం గురించి నువ్వు ఒకసారి ఆలోచిస్తే మానవ జీవితం ప్రారంభం గురించి మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా కంటికి కనిపించని అతి సూక్ష్మమైన కణముగా మనందరి జీవితము మనందరి ఆకారము తల్లి గర్భములో ప్రారంభమవుతుంది ఎలాగో తెలుసా అతి చిన్న కణంగా ప్రారంభమైంది మన జీవితం అతి చిన్న కణంగా ప్రారంభమైన ఆ జీవితంలో మరి ఈ అవయవాలు ఈ దేహము ఈ నిర్మాణం అంతా కూడా ఎలా నిర్మించబడుతూ ఉంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కణము అనేక కణాలుగా విభజింపబడి ఆ కణాలన్నీ కూడా తిరిగి ఎలాగ తయారైపోతా ఉన్నాయని అంటే ఎముకలుగా తయారవ్వాలని నరాలుగా తయారవ్వాలని చర్మంగా తయారవ్వాలని మాంసంగా తయారవ్వాలని అవయవాలుగా తయారవ్వాలని ఆ చిన్న కణంలో ఎలా అర్థమైపోయింది దానికి అవి ఎలా తయారైపోతూ ఉన్నాయో ఏ ఒక్కరైనా చెప్పగలిగారా ఈ రోజున శాస్త్రజ్ఞులు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఏ పిండోత్పత్తి శాస్త్రానికి కూడా అంతు చిక్కని ఒక మహా వింతైన నిర్మాణమే మానవ దేహ లేదా మానవ ఆకార నిర్మాణం తల్లి గర్భంలో అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా ఎముకలు ఎలా తయారైపోతున్నాయి చెప్పండి ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసా ఎముక ఆ ఎముక తల్లి గర్భములో కణాలు విభజింపబడి ఎముకలు ఎలా తయారైపోతూ ఉన్నాయి చెప్పండి ఆలోచించండి ఒకసారి అవి నరాలుగా ఎలా తయారైపోతున్నాయి మాంసం ఎలా తయారవుతుంది అవన్నీ అంత చక్కగా అమర్చబడినట్లుగా ఎలా నిర్మాణం చేయబడుతూ ఉన్నాయి దానిపైన చర్మం ఎలా అతికించబడుతూ ఉంది ఈ ఆకార నిర్మాణం అంతా కూడా కణ అతి చిన్న సూక్ష్మమైన కణంగా ప్రారంభమైన నీ జీవితంలో ఇలా తయారైపోవాలి ఇలాగా ఏర్పడాలి అని ఆ కణానికి ఎలా తెలుసు దానికి జ్ఞానం ఎలా వచ్చింది ఆలోచించండి ఒకసారి మొత్తం ఈ ప్రక్రియ అంతటిని గుర్చిన డేటా ఎందులో ఉంటుందో తెలుసా ఆ కణంలోనే నిక్షిప్తమై ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి మన ప్రారంభం మనందరి జీవితాలకు మనందరి దేహాలకు ప్రారంభము తల్లి గర్భములో అలాగే తయారైందనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ఇది వింత అని భావించటం మాని ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మనుషులు చేసిన ఉపయోగం లేని నిర్మాణాలు కట్టడాల కోసం ధనం వెచ్చించి ప్రపంచమంతా తిరిగి ఆటికి వింత అని పేరు పెట్టి ధనార్జన కోసం వారికి పేరు తీసుకురావటం కోసం మనుషులు బ్రతుకుతూ ఉండటం ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా అవును కదా ఏది వింత ఈ సమాజానికి ఏది వింత అని అంటే మన జీవితం మన దేహము తల్లి గర్భంలో మన ఆకార నిర్మాణము అత్యంత వింతగా అర్థం కావాలి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం బైబిల్లో చదవగలిగితే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగినది నీకు తెలియదు అని అన్నాడు దేవుడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగినది ఎలా పెరుగుతాయి ఎముకలు ఎలా తయారైపోతాయి ఏమండి మొదటి నెలలో రెండవ నెలలో మూడవ నెలలో నాలుగవ నెల ఐదవ నెల ఆరవ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ నెల వచ్చేసరికి మొదటి నెల నుంచి తొమ్మిదవ నెల వరకు ఒకేలాగా ఉంటామా మనం అంటే లేదు మొదటి నెల అసలు కనపడం రెండవ నెల మూడవ నెల నాలుగవ నెల అతి చిన్న ఆకారంగా ప్రారంభమయ్యేది ఎదుగుతూ 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 తొమ్మిదవ నెల వచ్చేసరికి ఒక 3 కిలోల బరువుతో మొత్తం ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ చక్కగా అమర్చబడి ఎముకలన్నీ చక్కగా ఎదిగి బలంగా ఈ భూమి మీదకి అడుగు పెడతాం
చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నీ దేహము ఒక వింతన్న సంగతి నీకు అర్థమైందా? ఏ రోజైనా నీ దేహమే అతిపెద్ద వింత. ఇక ఈ దేహానికి ఉన్న విశేషమైన జ్ఞానము ఈ దేహం యొక్క ఈ దేహం చేయటం వెనక దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, అందరి రూపాలు ఒకేలా ఉంటాయనంటే అస్సలు ఉండవు. తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులలో నుండి వచ్చిన కుమారులు బిడ్డలు తండ్రిలో నుంచి కొన్ని తల్లిలో నుంచి కొన్ని ఆ పోలికలను కలగలుపుకొని మరొక నూతనమైన ఆకారంతో ఈ లోకంలోకి అడుగు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అవును కదండి, తండ్రి కనపడతాడు, తల్లి కనపడుతుంది, కుటుంబంలోని వారందరి యొక్క రూపాలు అందులో కనపడతా ఉంటాయి, కానీ ఈ రూపం మరొకటి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదు. వీరి యొక్క వాసనలు ఎవరి వాసనలు వారివే, ఎవరి వేలిముద్రలు వారివే, ఎవరి కంటి ఐరిస్ అంటారు అది కూడా వారిదే. ఇలా ప్రతి దేహంలో ఉన్న అవయవాలలో ఉన్న ప్రత్యేకతను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వే ఒక వింతనే సంగతి నీకు అర్థం కాక ప్రపంచంలో ఉన్న 750 కోట్ల వింతలు దేవుడు చేసినవైతే ఆ వింతల గురించి ఆలోచించక ఎవరో పేరు కోసం కట్టిన నిర్మాణాల కోసం వెళుతూ ఉందండి ఈ సమాజం. ఒక్కసారి దేవుడు చేసిన వింతైన ఆకారం నీదనే సంగతి నీకు అర్థమైతే ఆయన గురించి ఆలోచించాలని, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన యొద్దకు వెళ్ళాలన్న ఆలోచన నీకు కలుగుతుంది. కానీ ఆ ఆలోచన నీకు కలగనీయకుండా అపవాది ఎలాంటి మాయలోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయిందనే విషయాన్ని చూస్తే ఈ లోక జ్ఞానాన్ని నీకు గొప్పదిగా చూపించి ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకోవటం కోసం నువ్వు విదేశాలకైనా వెళ్ళిపో, ఆస్తులైనా అమ్మేసే, గొప్పగా నువ్వు చదువు లేదా గొప్పగా నువ్వు పనిచేయి సంపాదించు అనే భ్రమలో పెట్టి లోకాన్ని చుట్టి వచ్చేలాగా మార్చేసింది మనిషిని. తనను గురించి తాను తెలుసుకోనియకుండా, తను నిర్మించిన దేవుని గురించి తెలుసుకోనియకుండా, తన దేహంతో దేవుని మహిమపరచనీయకుండా అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించండి ఒకసారి, కళ్ళకు అందంగా కనిపించే ప్రతీది ధూళి అని అంటూ ఉన్నాడు. దేనిని గురించి? మన దేహాన్ని. చూద్దామా యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, యోబు గ్రంథము 30వ అధ్యాయం 19లో నేను ధూళియు బూడిదయు నైనట్లు ఉన్నాను, నేను ధూళియు బూడిదయు నైనట్లు ఉన్నాను. అంటే దేవుడు నిర్మించిన ఈ వింత ఆకారము దేనితోనో తెలుసా? రాళ్లతో కాదు, సిమెంటుతో కాదు, లేదా ఇటుకలతో కాదు, ఇనుముతోనూ కాదు. దేనితో చేశాడు ఈ ఆకారాన్ని విషయాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 15వ వచనం చెప్తూ ఉన్నాడు. ఈ దేహాన్ని నిర్మించడానికి దేవుడు వినియోగించిన మరి పదార్థం ఏది అనే విషయాన్ని మనం బైబిల్లో పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అని అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అని అంటున్నాడు. అంటే నీ దేహము నిర్మించబడటానికి దేవుడు వినియోగించిన పదార్థం ఏది అనంటే నేలమంటి. ఇంతకీ ఎక్కడి నుంచి తీశాడు ఆ నేలమంటేనంటే పైనున్న జిగటమన్నును తీసుకున్నా కాదు, కానీ భూమి లోపల ఉన్న అగ్నిమయమైనట్లున్న ఈ భూమి లోపలి మట్టిని, నేలమంటిని. అర్థమవుతుందా? ఆ నేలమంటిని తీసుకుని విచిత్రముగా ఈ ఆకారాన్ని దేవుడు నిర్మించాడు ప్రియమైన దేవుని వారలారా. ఆ పదార్థాన్ని యోబు గారు మాట్లాడితే ఏమంటారంటే నేను ధూళియు బూడిదయునైనట్లున్నానని అంటున్నాడు. అర్థమవుతుందా? ఏమంటే ఈ పదార్థంతో దేవుడు ఈ ఆకారాన్ని నిర్మించాడని అంటే ఎంత గొప్పగా ఉందంటారు చెప్పండి. ఆయన చేసిన వింత, ఈ వింతను గురించి ఏ ఒక్కరు ఆలోచించడం లేదు, కానీ మనుషులు కట్టిన నిర్మాణాలు వింతలనుకొని వాటి వెనక పరుగులు తీస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. మరొక వచనాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలను సూచిక్రియలను చేశారు. ఆయన చేసిన సూచిక్రియలను చూసి ఆనాటి జనాంగం ఏమని పిలిచారో చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూడగలిగితే, గ్రుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను అని అంటున్నారు. వింత అంటే ఏంటో తెలుసా?
గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు స్వస్థపరిచారు. ఎలా స్వస్థపరిచారు? ఆయన స్వస్థపరిస్తే ఆ సమాజంలో ఆ కార్యక్రమాలు చూసిన వారందరూ ఏమంటున్నారు తెలుసా? ఆయన చేసిన వింత అని అంటున్నాడు. గుడ్డివారు ఎలా స్వస్థపరిచారు పడ్డారో తెలుసా? కన్ను లేకపోతే కన్ను, పుట్టు గుడ్డివారిగా పుట్టిన వారికి కనుగుడ్డు లేకపోతే కళ్ళు, చేతులు లేని వారికి చేతులు. యేసు చేసిన అద్భుతాలు అవయవాలలేమితో పుట్టిన వారందరికీ వారి అవసరాల కొలది స్వస్థపరిచిన సందర్భాన్ని మనం బైబిల్లో చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, ఆనాటి సమాజం దానిని వింత అని అంటూ ఉంది. అలాగే యోహాను సువార్త 9:32 కూడా మనం చదవగలిగితే, యోహాను సువార్త 9:32లో పుట్టు గ్రుడ్డివానికి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు అని అంటున్నాడు. అంటే చరిత్రలో పరిశీలిస్తే ఆయన చేసిన వింత, ఆయన చేసిన అద్భుతము చరిత్రలో అంతకు ముందు కానీ తర్వాత కానీ కనపడదని అంటున్నాడు. పుట్టు గుడ్డువానికి కన్నులు ఎవరైనా తెరిచినట్లు, కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినలేదు అని అంటున్నాడు. యేసుకు ముందు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు వారు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, వింతలంటే మనుషులు చేతులతో కట్టిన కట్టడాలను వింత అని అనుకుంటున్న ఈ లోకానికి యేసు చేసిన వింతలు అర్థమయ్యాయి అంటారా చెప్పండి ఒకసారి. ఆలోచించండి ఒకసారి. యోబు గ్రంథం 37:7 మనం చదువుకుంటూ ఉంటే, యోబు గ్రంథం 37:7, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఈ రోజున మన చేతుల్లో ఉన్న వేలి ముద్రలు, ఈ వేలి ముద్రలు ఒకరితో ఒకరికి సరిపోల్చబడవు ఎక్కడ చూసినా కానీ. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో ఉన్న కోట్ల కొలది ప్రజల్లో ఏ ఒక్కరితోనూ ఈ ముద్రలు సరిపోల్చబడవు. ఇది వింత కాదంటారా చెప్పండి? ఇది వింతని ఏ ఒక్కరికి స్ఫురించడం లేదు. కారణం ఏంటో తెలీదు. మరొక వింతను కూడా చదువుదామా? సంఖ్యాకాండము 16:30 మనం చదువుతుంటే బైబిల్లో, సంఖ్యాకాండం 16:30, యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. గొప్ప వింత పుట్టించుట వలన ఏం జరిగిందో తెలుసా? భూమి తన నోరు తెరిచింది, విడిపోయింది, మొత్తం అంతటిని మింగివేసింది. ఇది వింత అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, దేవుడు చేసిన ఈ వింతలతో మనుషులు చెప్పుకుంటున్న వింతల్ని సరిపోల్చొచ్చు అంటారా చెప్పండి? చైనా వాళ్ళు గోడ కడితే దాని వింతని లోకం అటు పరిగెలు తీస్తూ ఉంది. ఒక సమాధిని చూడటానికి లోకం అంతా తిరిగి వచ్చేస్తున్నారు, పిరమిడ్ని చూడటానికి లోకం అంతా తిరిగి వచ్చేస్తున్నారు. దేవుడు చేసిన వింతైన ఆకారాన్ని కలిగిన వారే ఈ ప్రపంచానికి వింత అని, ఈ దేహంతో దేవుని మహిమపరచమని దేవుడు చెబితే దేవుని మహిమపరచకుండా దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున సమాజం దేవునికి ఎంత దుఃఖాన్ని తీసుకుని వస్తుందో ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారంటారా చెప్పండి? క్రైస్తవులారా, మీరేనండి, మనమేనండి చెప్పాలి సమాజానికి, ఇదిగో దేవుడు చేసిన వింతలు, దేవుడు చేసిన అద్భుతాలు. ఇది వింతంటే లోకం అనుకుంటుంది ఏదో వింత అనుకొని ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవాలని, ఒకనాడు కట్టడాలు కట్టి పేరు సంపాదించుకోవాలని అనుకుంటే ఈ రోజున ఈ దేహాన్ని రకరకాలుగా మరి పాడు చేసి ఏవేవో విన్యాసాలు చేసి పేరును సంపాదించాలనుకొని వింతైన ఆకారాన్ని గ్రహించకుండా వాడు చేసే పనికిరాని కార్యక్రమాల చేత పేరు కోసం ప్రాణాలే పోగొట్టుకుంటున్న వారు ఎంతోమంది మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. వాళ్ళందరికీ జ్ఞానాన్ని కలిగించాలనంటే, వారి మనోనేత్రాలు వెలిగించాలనంటే, ఇదిగో ఈ మాటలు దేవుడు బైబిల్లో వ్రాయించిన ఈ గొప్ప సంగతులు, ఈ జ్ఞాన సంగతులు ప్రపంచమంతా తెలియచేయాలి. ప్రపంచం ఎంత మనుషులు కట్టే కట్టడాలు కాదు, దేవుడే తన స్వహస్తాలతో నిర్మించిన మానవ ఆకారం అనే సంగతిని చెప్పాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నరుడే ఈ ప్రపంచంలన్నింటికంటే అతిపెద్ద వింత. మనిషి కట్టే కట్టడాలు వింత, లేదా దేవుడు కట్టిన కట్టడమైన నిర్మాణమైన ఈ మానవ దేహం వింత చెప్పండి? ఈ మానవ దేహమేనండి. దేవుడు చేసిన ఏ కార్యక్రమాన్ని చూసినా అది వింతే. చదువుకున్నాం కదా, ఆలోచించండి ఒకసారి. ఆయన చేసిన ప్రతీది, ఆయన హస్తాలతో నిర్మించిన ప్రతీది, ఒక భూమి శూన్యంలో వేలాడదీయటం, ఇది వింత కాదా? ఆకాశంలో నక్షత్రాలు కోటానుకోట్లు, అవి ఎలా ఉన్నాయి, వేటికి వేలాడుతూ ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయి. ఈ విశ్వమంతా చూస్తే ఇది వింతని ఆలోచించక
మనిషి ఏదో చిన్న కార్యక్రమం చేసి నేల మీద పునాదులు వేసి అతిపెద్ద శిఖరాన్ని కట్టి ఇది వింతని చెప్పుకుంటూ ఉన్నాడు. శూన్యంలో ఏ ఆధారం లేకుండా భూమిని వేలాడదీసి దానిని అతి వేగంగా త్రిప్పుతూ నిన్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా భూమి మీద బ్రతికింప చేస్తూ ఉన్నాడు. ఇది వింత. దేవునికి కలగాలండి మహిమ, దేవునికి చెందాలి మహిమ. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందనేయకుండా అపవాది మనుషుల ఆలోచనలను పాడు చేసి మనుషులు కట్టిన ఆలయాలు మనుషులు కట్టిన నిర్మాణాలు వింతని చెప్పి దేవుని వైపు చూడనేయకుండా చేస్తా ఉంది. వాడు కట్టిన కట్టడాలను మనుషుల చేత కట్టిస్తున్న ఆ కట్టడాలు వింత కాదని వారి హృదయాలలో అపవాది కట్టిన అతిపెద్ద కోటలను కూల్చి దేవుని యొద్దకు దేవుని పిల్లలందరిని తీసుకురావడానికి ఈ మాటలు. ప్రార్థన చేసుకుందాం. ఒమికిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలన్నీ మీ పిల్లల హృదయాలలో నాటబడి ఆలోచించి మీ యొద్దకు వచ్చి మీ జ్ఞానాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని గూర్చి సరిగా గ్రహించి మీకోసం బ్రతికే అవకాశాన్ని బిడ్డలకు దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. స్థలము నీవే మాకు దేవా, భూమి లోకములు పుట్టక ముందు తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము, మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు, నరులారా తిరిగి రండని పిలచుచున్నావు నీవు, చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలు చావే వరము మాకే, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. మరణమే గొప్పదని తన దృష్టికే విలువ కలదని, మరణం చూడక బ్రతికే నరుడే లేడని, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా.